ఈఫీల్ టవర్ ఈ యొక్క పేరు చాలా మంది వినంటారు కానీ ఈ కట్టడాన్ని రూపొందించిన ఇంజనీరు గుస్టాన్ ఈఫిల్ పేరు మీదుగా దీనికి ఈఫీల్ టవర్ అని పేరు వచ్చింది ఇది ప్యారిస్లోనే ఎత్తైన భవనమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణంలో ఇది ఒకటి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో దీనిని స్థాపించినప్పటి నుండి ఇరవై కోట్ల మందికి పైగా దీన్ని వచ్చి ప్రత్యేకంగా చూశారు వీరిలో అరవై ఏళ్ళ లక్షల పంతొమ్మిది వేల రెండు వందల మంది రెండు వేల ఆరులో సందర్శించారు ఈ కారణంగా ఇది ప్రపంచంలో కల ఎక్కువ మంది డబ్బులిచ్చి సందర్శించే స్థలంగా ప్రఖ్యాతి పొందింది ఈ టవర్లో వాడిన లోహాలు తుప్పు పట్టకుండా ఉండేందుకు ఏడు సంవత్సరాలకు ఒకసారి యాభై నుంచి అరవై టన్నుల పెయింట్ను వాడుతారు భూమి మీద నుంచి చూసే వీక్షకుడికి ఇది సముద్ర దృష్టి కోసం మూడు రకాలైన రంగులను ఉపయోగిస్తారు బాగా ముదురుగా ఉన్న రంగు కింద భాగంలోను లేత రంగు టవర్ పై భాగంలోను వేస్తారు అసలు ఈ ఈఫిల్ టవర్ యొక్క చరిత్ర ఏంటనే తెలుసుకోవాలి ఈ నిర్మాణం అనేది పద్దెనిమిది వందల ఎనభై ఏడు అలానే ఎనభై తొమ్మిది మధ్యలో ఫ్రెంచ్ విప్లవం వంద సంవత్సరాల పండుగను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రపంచ ప్రదర్శనకు ముఖ్య ద్వారంగా ఏర్పాటు చేయడం జరిగింది అసలు ఈ ఈఫిల్ ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ సంవత్సరంలో బార్సిలోని ఈ టవర్ నిర్మించాలనుకున్నారు కానీ బార్సిలోనాలోని దీనికి సంబంధించిన అధికారులు ఈ నిర్మాణం కొత్తగాను ఖర్చుతో కూడుకున్న పని అని నగరం యొక్క డిజైన్లో సరిపడిందని చెప్పారు తర్వాత ఈఫిల్ ఆ నిర్మాణ పథకాన్ని ప్యారిస్లోని ప్రపంచ ప్రదర్శన అధికారులకు సమర్పించారు తర్వాత అక్కడే ఎయిటీన్ ఎయిటీ నైన్లో దీని నిర్మించడం జరిగింది మొదట్లో ఈ టవర్ను ఇరవై సంవత్సరాల వరకే ఉండేటట్లు ఒప్పందం కుదిరింది టవర్ను రూపొందించే పోటీల్లో భాగంగా దాన్ని కూలగొట్టడం కూడా సులువుగా ఉండాలని ఒక నియమం కూడా ఉండేది దీని ప్రకారం పంతొమ్మిది వందల తొమ్మిదిలో కూల్చివేయాలి కానీ అది కమ్యూనికేషన్ అవసరాలకు మిలిటరీ అవసరాలకు బాగా ఉపయోగపడుతుండడంతో అనుమతి ఒప్పందం అయిపోయిన తర్వాత కూడా విజయ చిహ్నంగా అలాగే ఉంచేయబడ్డం జరిగింది ఇక్కడ దీన్ని ఉపయోగించిన నిర్మాణంలో ఏమేమి వస్తువులు ఉపయోగించారంటే ఈ ఫీల్డ్ టవర్ మొత్తం బరువు పదివేల టన్నులు కాగా అందులో ఈ యొక్క లోహ బరువే ఏడు వేల మూడు వందల టన్నులు ఉంటుంది ఈ ఫీల్ టవర్ నిర్మించేటప్పుడు చాలామంది దాన్ని ఆకారాన్ని చూసి దృగ్భాధికి గురయ్యారు ఎందుకంటే ఈ ఫీల్డ్ ఇంజనీరింగ్తో సంబంధం లేకుండా చూసే వీక్షకుడు మెప్పుకోవడం దీన్ని రూపొందించడాన్ని కొంతమంది విమర్శలు కూడా చేశారు కానీ వంతెన నిర్మాణంలో నిష్పాతులైన ఈ ఫీల్ అతని బృందానికి మాత్రం తాము ప్రపంచంలో అతి ఎత్తైన నిర్మాణాన్ని రూపొందిస్తున్నామని స్పష్టంగా తెలుసు అందుకే బలమైన గాలులకు అది తట్టుకోకున్నట్లుగా రూపొందించారు దీన్ని నిర్మించేటప్పుడు ఈఫిల్ డెబ్బై రెండు మంది ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు ఇంజనీర్లు మరియు ఇతర ప్రముఖుల పేర్లు రాయిచ్చాడు వీటిని మళ్ళీ ఇరవయ శతాబ్దం మొదట్లో తుడిచివేశారు కానీ టవర్కు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చూసుకునే సంస్థ చొరవతో పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడులో దీన్ని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది